హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. 1 ఇయర్ పైబడిన పిల్లలు బరువు తక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా ఫుడ్ తయారు చేసి పెట్టండి, తొందరగా బరువు పెరుగుతారు. ఈ ఫుడ్ని వారంలో 3 రోజులు పెట్టినట్లయితే తొందరగా బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. దీని తయారీ విధానం చూద్దామా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1/2 కప్ గోధుమ పిండిని వేసి 3 to 4 మినిట్స్ కదుపుతూ వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా బాదం, కొద్దిగా జీడిపప్పు, కొంచెం పల్లీలు వేసి అవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కొంతసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని వేసి కదుపుతూ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసి ఉండ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మనం కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి. ఇలా ఉడికించినట్లయితే పిల్లలకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అవసరమైతే ఉడికేటప్పుడు మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంతసేపు ఉడికిన తర్వాత మనం తయారు చేసుకున్న పొడిని 1.5 టేబుల్ స్పూన్ వేసి మరికొంతసేపు ఉడికించండి. హాఫ్ టేబుల్ స్పూన్ పటిక బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. షుగర్ వాడినట్లయితే పిల్లలకు కఫం పడుతుంది కాబట్టి పటిక బెల్లాన్ని యూజ్ చేయాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, చాలా టేస్టీ వెయిట్ గెయిన్ ఫుడ్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.